అరాచక రాజ్యం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోవటం దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఆయన అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్, ఇది సెకండ్ ఇష్యూ. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మీద ఏదో దేవుడికి వచ్చి ప్రమాణం చేస్తా అయ్యా, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాగానే శాసనసభలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేవుడి మీద ప్రమాణం చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, మంత్రులు ప్రమాణం చేస్తారు. మీరు చేసే దోపిడీలు, మంత్రులు ఎమ్మెల్యేలంతా దోపిడీలే కదా, దానికి ప్రమాణాలు ఏం లాభము? అందుకని లోకేష్ బాబు చాలా స్పష్టంగా అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆయన బినామీలు లేటెస్ట్గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారు, ఎన్ని 100 కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. నువ్వు ప్రమాణం చేస్తే అది మాయమైపోద్దా? నువ్వు నిజాయితీపరుడు అయిపోతావా? అక్కడ ముతుకూరులో సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టా, అవినీతి చిట్టా బయటపెట్టాడు. ఇక్కడ నెల్లూరులో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టా బయటపెట్టాడు. మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ కోరండి. సిబిఐ విచారణ జరగాలంటే 2 మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే